अदनान वाटर टैंक लेकर आए हैं 6 लेयर वाटर टैंक्स, जिस पर दे रहे हैं 25 साल की गारंटी। अदनान वाटर टैंक, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सॉल्यूशन। अस्सलाम वालेकुम नाज़रीन, आइए निकलते हैं आज की अहम खबरों पर। आज की सबसे पहली खबर है हमारे बीजेपी के पार्टी वर्कर्स को लेकर, क्योंकि हाल ही में एक वीडियो वायरल हुई थी जिसमें दिखाया गया था कि टीआरएस के लीडर्स ने कितनी बेदर्दी से बीजेपी लीडर्स को पीटा था। खैर, आने वाला इलेक्शन बड़ा दिलचस्प होगा, क्योंकि एक तरफ बीजेपी वर्सेस टीआरएस तो एक तरफ बीजेपी वर्सेस कांग्रेस, और वैसे जो है हमारी एआईएमआईएम पार्टी जो कि वाहिद एक पार्टी है जो घर पर बैठकर राज करती है वो है एआईएमआईएम। तो आने वाला इलेक्शन बड़ा दिलचस्प होने वाला है तीन पार्टियों को लेकर, बीजेपी कांग्रेस टीआरएस। तो बहरहाल जो है हालिया में हमने आपको वीडियो दिखाई थी कि जो है बीजेपी लीडर्स को कितना बेदर्दी से पीटे थे टीआरएस के लीडर्स ने। तो बहरहाल जो है उसके बाद जो है बीजेपी के लीडर्स जाकर उस्मानिया हॉस्पिटल में एडमिट हो गए। वैसे लोग समझते हैं कि भाई बीजेपी वाले बहुत ताकतवर होते हैं, ये गलतफहमी में मत रहिएगा। हर किसी को माल लगता है, हर किसी को दर्द होता है, हर किसी को तकलीफ होती है। तो बहरहाल बीजेपी के पार्टी वर्कर्स उस्मानिया हॉस्पिटल में एडमिट होने लगे। होने के बाद जो है तेलंगाना बीजेपी सदर बंडी संजय और गोशा महल के बहादुर एमएलए राजा सिंह बीजेपी के लीडर से मुलाकात करने के लिए उस्मानिया हॉस्पिटल पहुंचे। तो आइए खबर हम आपको दिखाते हैं उस्मानिया हॉस्पिटल। రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు నిరసనగా, దాంతోపాటు జనగామ జిల్లా పర్యటన సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అవి గుర్తు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేస్తున్న క్రమంలో, సమస్యలు వివరిస్తున్న క్రమంలో, పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాడి చేయడము, అక్కడున్న పోలీసులు పోలీస్ అధికారులు మోడీ గారి దిష్టిభం ఆలవర్త మాత్రం అనువదిస్తారు, దేశ ప్రధాని యొక్క దిష్టిభం ఆలవర్త, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టిభం ఆలవర్త మాత్రం అరెస్ట్ చేస్తారు, దానికి టీఆర్ఎస్ పార్టీ గుండాలతో దాడి చేసే ప్రయత్నం పోలీస్ అధికారులు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే గతంలో ఏదైనా ఇబ్బందులలో ప్రమాదాల్లో కష్టాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఒక ధైర్యం ఉండేది, పోలీస్ స్టేషన్ పోతే ఒక న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ పోతే భయపడే పరిస్థితి వచ్చింది, కొంతమంది అధికారులు వ్యవహరించాలి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో కొంతమంది పదవి విరమణ పొందిన అధికారులను సంఖ్యలు పెట్టుకొని సీఎంఓ ఆఫీస్ నుంచి వస్తున్న డైరెక్షన్ల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగకుండా పోయింది. పోలీసులు అంటే సామాన్య ప్రజలకు భయపడేటువంటి ప్రమాదం ఏర్పడింది, గుండెల కంటే పోలీసుల నుంచి భయపడే పరిస్థితి పడింది. కొన్ని పోలీసు అధికారులు బాధపడుతున్నారు, కానిస్టేబుల్ బాధపడుతున్నారు, మనం మా డ్యూటీని మేము సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాము, కొంతమంది అధికారుల వల్ల ఇలా పోలీసు అంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది, మీరు డ్యూటీ చేయలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది అధికారులు కొంతమంది కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఇలా జనగామలో జరిగింది అది, పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేస్తే అనేక మంది కార్యకర్తలకు ఎటు తెలిసాయి సిసెస్ పడ్డాయి, కొత్త పూర్తి గాయాలని బయట గుర్తుపడకుండా ఉన్నటువంటి
కడుపులోనే ఛార్జీలు గుట్టే ప్రయత్నం చేశారు జనగామలో ట్రీట్మెంట్ చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడ్డాడు జనగామలో ఉంటే మళ్ళీ అడ్డుకుంటారు కావచ్చు బీజేపీ అంటే భయం రాష్ట్ర ముఖ్యమంత్రికి తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి బలోదర తీసుకొచ్చి ఉస్మాని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఇది దేనికి ఉదాహరణ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గుర్తుంచుకోవాలి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఇది మా కరగత చూడండి ఒకసారి ఇవాళ ఒక ఫ్లోర్ ఒక రూమ్ రూమే మొత్తం కరగతతో నిండిపోయింది గాయాలతో రక్తం గారతాడుకోగాని ఇది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం రాబోయే రోజుల్లో जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान सीनियर ऑर्थोपेडिक सर्जन एडवांस ऑपरेशन थिएटर आईसीयू डिजिटल एक्सरे लेबोरेटरी फिजियोथेरेपी फार्मेसी शेयरिंग और प्राइवेट रूम्स लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गायनेकोलॉजिस्ट की खिदमात हासिल वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल पिलर नंबर 150 अतापुर हैदराबाद।